దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సర్వోన్నతుని వాక్కులు అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లారా, ఈరోజు మన అంశం పేరు నీ భారం యెహోవా మీద మోపుము. వాక్యాన్ని మనం చదువుకుందాం. 55వ కీర్తన 22వ వచనం నేను చదువుతున్నాను. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి మనందరిని ఆశీర్వదించునుగాక. ఆమెన్. పిల్లరా, చాలా శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం. ఖచ్చితంగా దేవుడి మాటల ద్వారా మనల్ని దర్శిస్తాడు, మనల్ని అనుగ్రహిస్తాడు, మనల్ని కటాక్షిస్తాడు. అంతమాత్రమే కాదు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని సరిచేస్తాడు, మన పట్ల ఆయన ఒక ప్రేమని చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ నీ భార్య యెహోవా మీద మోపము అని చెప్తున్నాడు. దాదాపుగా ప్రిల్లారా అందరూ కూడా భారం కలిగే ఉన్నారు. ఈ లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక భారం కలిగి ఉన్నారు. నాయకులు భారం కలిగి ఉన్నారు, అధికారులు భారం కలిగి ఉన్నారు, ధనవంతులు భారం కలిగి ఉన్నారు, నిరుపేదలు భారం కలిగి ఉన్నారు, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా ఏదో ఒక భారం కలిగే ఉన్నారు. అందుకే యేసుప్రభు మత్తయి సువార్త 11:28 ఇలా అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్తున్నాడు. అంటే అందరూ సమస్త జనులు ఏదో ఒక భారంతో ఖచ్చితంగా ఉన్నారు. గమనించండి ఈ మాటలు. అందుకే యేసుప్రభు వారు అలా చెప్పారు, మీ భారాన్ని ఆయన మీద మోపితే మీ ప్రయాస, మీ భారం తొలగిపోద్ది. కనుక మన భారం ఎవరి మీద మోపాలి అని అంటే దేవదేవుడైన యేసు ప్రభు మీద మోపాలి. ఆయనే అవకాశం ఇస్తున్నాడు. హెబ్రిల్కి రాసిన పత్రిక 11:2 చూస్తే, ప్రతి భారంను సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచి విశ్వాసాన్ని కత్తి దాన్ని కొనసాగించే యేసును చూస్తూ ముందున్న పంది పరుగులో ఓపికతో పరిగెత్తాలి. ఆ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం అక్కడ. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లారా, మన భారాన్ని మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని కూడా మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. మన భారం మోసే ఆయన ఉన్నాడు. అవును, యెషయా 9:6 చూస్తే, మన కోసం కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలంతరకు దేవుడు, నిత్రకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని యేసుక్రీస్తు ప్రభు గురించి అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం. అవును, మన భారం మోసేవాడు ఆయనే. అందుకే యెహోషువా 9:29 ఇలాగ ఉంది, లోక పాపాలు మోసుకుపో దేవుని గొర్రె పిల్ల అని. అవును, మన భారం మోసేవాడు ఆయనే, ఆయనే. అందుకనే మన భారం ఆయన మీద మోపుకోవాలంట. దితుపదేశకాండం 1:31 చూస్తే, ఈ చోటుకు వచ్చే వరకు యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని మోసెను. అవును, ఆయన ఎత్తుకొని మోసాడట. కనుక మన దేవుడు మనల్ని మోసేవాడై ఉన్నాడు. అందుకే కదా, ముది మచ్చు వరకు చంకబెట్టుకునేవాడు నేనే. ఆయనే చంకబెట్టుకునేవాడు, ఆయనే మోసేవాడు, ఆయనే మన భారం యావత్తు భరించేవాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా, ఎందరి భారమైనా కానీ మోయగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది. కనుక ఈరోజు నీకు ఏ భారం ఉంది, ఆ భారం ఆయన మీద మోపుకో. కొన్ని భారాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను ప్రిల్లారా. ఆదికాండం 18:20 చూస్తే, పాప భారం కనిపిస్తుంది అక్కడ. సొదొమ గొదొమ పట్టణస్థులు బహుపాపులై ఉన్నారు. వారు విస్తారమైన పాపాలు చేసి భూమే భరించలేనంత బరువైన పాపాలు వాళ్ళు చేస్తూ పాప భారం కలిగి ఉన్నారంట. వాస్తవమే ప్రిల్లారా, సొదొమ ప్రజలు సామాన్యులు కాదు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎవరిని కదిపించినా పాపమే. ఇచ్చలవిడిగా పాపాలు చేసేవారు. అనేక రకరకాల పాపాలు వారి జీవితంలో ఉన్నాయి. అవును ప్రిల్లారా, ఈ రోజుల్లో కూడా అనేక మంది పాప భారం కలిగి ఉన్నారు.
భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నారు. పాపం వల్ల ఏ విధమైన ఉపయోగం లేనప్పటికీ కూడా, పాపం వల్ల విపరీతమైనటువంటి శోధనలు కష్టాలు ఉన్నప్పటికీ కూడా, ఈరోజు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా పాపానికే అలవాటు పడిపోతున్నారు. 379 రకాల పాపాలు ఉంటే 379 రకాల పాపాలు చేస్తున్నారు. 289 పనిష్మెంట్లు దేవుడు ఇస్తూ ఉన్నాడు, శిక్షలు విధిస్తూ ఉన్నాడు, గద్దిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఈరోజు మనుషులు పాపాలు చేస్తూనే పాప మార్గంలో నడుస్తూనే ఉన్నారు. ప్రిల్లరా, కనుక ఈ మాటలు మనస్కరించండి. పాపభారం నీకుందా? ఆ పాపాలు తీసివేసుకోవాలనుకుంటున్నావా? ఖచ్చితంగా ప్రభు పాదాల దగ్గర ఒప్పుకో, వాటి విషయమై పశ్చాత్తాపడు. ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఒప్పుకున్న పాపాలు విడిచిపెట్టు. సామెతలు 28:13 ఏం చూస్తాం? అతిక్రమాలు దాచిన వాడు వర్ధులుడు, వాటిని ఒప్పుకొని విడిచిన వాడు కనికరం పొందుతాడు. ఏ పాపం నువ్వు చేసినప్పటికీ, నువ్వు బహిరంగంగా చేసినా, రహస్యంగా చేసినా, దేవుని విషయంలో చేసినా, మనుషుల విషయాలలో చేసినా, ఏ పాపం నువ్వు చేసినా ప్రభు ఎంత ఒప్పుకో, పశ్చాత్తాపడు, విడిచిపెట్టు, మారుమనసు పొందు. ఖచ్చితంగా ప్రభు నిన్ను కరుణిస్తాడు, నిన్ను చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, పాపాల్లో 2 రకాలు ఉంటాయి. ఈ లోక విషయమైన పాపాలు ఉంటాయి, ఆత్మీయులు అని చెప్పుకున్న వారు చేసే పాపాలు కూడా ఉంటాయి. భూతులాట, అబద్ధలాట, వ్యభిచారం చెడు, దొంగతనం, జోజం, త్రాగుబోతనం, తిండిబోతనం, విగ్రహారాధన, హత్యలు, జారత్వం, ఇవన్నీ కూడా ఈ లోక పాపాలు. ఇవేగాక పిల్లరా, ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా పాపాలు చేసే వాళ్ళు ఉంటారు. అవేంటి తెలిసినా? దేవుని సన్నిధికి రాకపోవడం పాపం, ప్రార్థన చేయకపోవడం పాపం, దేవుని ఆరాధించకపోవడం పాపం, దేవుని వాక్యానికి లోబడకపోవడం పాపం, మారుమనసు పొందకపోవడం పాపం, బాప్టిజం తీసుకోకపోవడం పాపం, దేవుని యొక్క సంఘంలో సభ్యులుగా ఉండకపోవడం పాపం, దేవుని బిడ్డలుగా మారిపోవటం అది పాపం. ప్రిల్లారా, కనుక ఈ మాటలు మనస్కరించండి. నువ్వు ఏ పాపం చేస్తున్నావు నీ మనస్సాక్షికి తెలుసు, నీకెవరో చెప్పనవసరంలా. ఎప్పటికప్పుడు నీ మనస్సాక్షి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. దోషం చేసినప్పుడు ఆ దోషారోపణ నీ మీద జరుగుతూ ఉంటుంది. ఒప్పుకో, ఒప్పుకొని విడిచిపెట్టు, పాపభారాన్ని వదిలిపెట్టు, ఫ్రీ అయిపోతావు. నీకెంతో ప్రశాంతత వచ్చేస్తుంది, మనశ్శాంతిగా ఉంటావు. గురవంతా దిగిపోయింది. దావీదు గారు పాపం చేస్తాడు, పాపలు ఉన్నంతకాలం మనశ్శాంతి లేదు ఆయనకి. దుష్టుడికి నెమ్మది ఉండదు అని మన వాక్కులో చూస్తాం. పాప జీవితంలో ఉన్నంతకాలం దావీదు అల్లాడిపోయాడు. ఉరుకులు పరుగులే, తన రాజ్యంలో కూడా ఉండలేకపోయాడు, కుటుంబంలో ఉండలేకపోయాడు, తన రాజభవనంలో ఉండలేకపోయాడు. అడవుల్లోనికి, కొండల్లోనికి, లోయల్లోనికి, ఎడారుల్లోనికి, గుహల్లోనికి ఆయన పారిపోతూ 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 అల్లాడిపోయాడు దావీదు గారు. కనుక ప్రిల్లరా, వాడు గట్టిగా గుర్తుపెట్టుకో, నువ్వు పాపం చేస్తే ఆ పాపమే నిన్ను పరిగెత్తిస్తుంది. ఈరోజు ఎంతోమంది ఉరుకులు పరుగులే, ఇంట్లో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. భార్యతోనూ, బిడ్డలతోనూ, తల్లిదండ్రులతోనూ, అనదమ్ములతోనూ కలిసిమెలిసి చక్కగా ఉండలేకపోతున్నారు. దాని కారణం పాపమే. కనుక ఆ పాపాన్ని విడిచిపెట్టే, పాపభారాన్ని వదిలించుకో. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, నీ పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 2019 సంవత్సరాల క్రితం కార్చబడిన యేసు రక్తం ఇప్పటికీ కార్చుతూనే అది ఉంది. యేసయ్య రక్తం ఇప్పటికీ ఉంది. ఆ రక్తంలో నిన్ను కడుక్కో, శుద్ధీకరించుకో. యేసు రక్తం వల్ల నీకు పాప క్షమాపణ, యేసు రక్తం వల్ల నీకు రక్షణ, యేసు రక్తం వల్ల పవిత్రమైన జీవితం, యేసు రక్తం వల్ల నీకు నీతి కలిగింది, యేసు రక్తం వల్ల దేవునికి సమీపస్థుడిగా, సమీపస్థురాలుగా ఉంటావు, యేసు రక్తం వల్ల పరలోక రాజ్యాన్ని నువ్వు సదుతరుచుకుంటావు. కనుక యేసు రక్తాన్ని ఆశ్రయించు, యేసు రక్తప కోటలోనికి రా, యేసు రక్తాభిషేకం నువ్వు పొందు. శరణంటూ ఆయన పాదాల దగ్గరికి వస్తే
కరుణంటూ కరుణించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ మాటలు నీ మంచి కోసమే, నీ కుటుంబ క్షేమం కోసం. పాపం వద్దు, పాపాన్ని విడిచిపెట్టు. ఆయన నిన్ను కరుణిస్తాడు, ఆయన ప్రేమని మీరు చూపిస్తాడు, ఆయన దయని మీరు చూపిస్తాడు, ఆయన కృపని మీద కొమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు చాలామంది పాపభారం కలిగి ఉంటున్నారు ప్రిల్లారా. ఇక రెండో భారం నేను తెలియపరుస్తున్నాను, గమనించండి. ఏబి గ్రంథం 23:2 చూస్తే వ్యాధి భారం ఉందంట. వ్యాధి భారం కలిగి ఉంటున్నారు ప్రిల్లారా. వాస్తవే ఈరోజు అనేక మంది రకరకాల వ్యాధులకు గురైపోతున్నారు. కుటుంబంలో ఒక్కరైనా సరే ఆరోగ్యంగా ఉండటం కష్టమైపోతుంది. ఏదో కానీ ఆరోగ్యం, క్యాన్సర్ వస్తుంది చాలామందికి. అనేక మంది హార్ట్అటాక్తో బాధపడుతున్నారు. అనేక మంది పిల్లరా రకరకాల అనారోగ్యాలతో బకచిక్కిపోతున్నారు, బలహీనులైపోతున్నారు. ఈ భూమి మీదంట దాదాపు 7,000 రోగాలు ఉన్నాయంట. 7,000 రోగాల్లో 3,500 రోగాలకి మందులు ఉన్నాయి. ఇంకా 3,500 రోగాలకి మందులు కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అల్లాడిపోతున్నారు చాలామంది అనారోగ్యంతో. బీపీ అని, షుగర్ అని, ఎస్టిడి అని, రకరకాలైనటువంటి అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనుషులు ఈరోజు పుష్టిగా ఉండలేకపోతున్నారు, కడిపార ఆహారం కూడా తీసుకోలేకపోతున్నారు, అనారోగ్య పరిస్థితుల్లో అల్లాడిపోతున్నారు. వైద్యులు ఎంతోమంది ఉన్నారు, హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో టెస్టులు, అనేక మంది సర్జరీలు చేసుకొని పిల్లరా ఉన్నారు. ఈరోజు మంచం మీద నుంచి లేవలేని స్థితిలో, మంచానికి అతుక్కుపోయిన స్థితిలో చాలామంది ఉన్నారు. అయితే ప్రభు చెప్తున్నాడు, నీ వ్యాధి భారాన్ని నా మీద మోపు. అవును, ఏ అనారోగ్యంతోనే బాధపడుతున్నావు ఈరోజు? అనేక మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు, ఎయిడ్స్తో బాధపడుతున్నారు. దానికి మందు లేదు, ఉపశమనం మాత్రమే. ఏం మెడిసిన్ వేసుకున్నా కానీ పూర్తిగా నయమయ్యే పరిస్థితి రోజులు లేదు ప్రిల్లారు. గమనించండి ఈ మాటలు. అయితే ప్రభు చెప్తున్నారు, ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా ఆయన బాగు చేయగలడు, ఆయన బాగు చేయగలడు. ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర అలాగే పడి ఉన్నాడు. అతని జబ్బును ఎవరో బాగు చేయలేకపోయారు. యేసు ప్రభు మాత్రమే అతని జబ్బును బాగు చేస్తాడు ప్రిల్లారు. ఈరోజు నీ జబ్బుని బాగు చేయగలిగిన వాడు ఆయనే. ఒక స్త్రీ 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయినటువంటి స్థితిలో ఉంది, బలహీనమైన స్థితిలో ఉంది. ఆమెను స్వస్థపరిచిన వాడు యేసు ప్రభు మాత్రమే. మరొక స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతూ అల్లాడిపోయింది ఆమె. ఆమెను బాగు చేసిన వాడు కూడా యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లారా, ఈరోజు నీకు ఏ అనారోగ్యం ఉంది, ఏ బలహీనత నీకుంది, ఆయన బాగు చేయగలిగిన వాడని నువ్వు గుర్తుంచుకో. దేవునికి స్తోత్రం. హిజ్కియా విషయం మనకు తెలుసు. హిజ్కియాకి మరణకరమైన రోగం రాగా ఆ విషయం ప్రవక్త తెలియజేశాడు యెషయా గారు. హిజ్కియా గోడ తట్టు తిరిగి పశ్చాత్తాపడి యథార్థ హృదయం కలిగి కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తిరిగి అతను బాగు చేశాడు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రిల్లారా, నీకు ఏదైనా ఒక అనారోగ్యం ఉంటే నువ్వు దేవునికి ఆ విషయాన్ని తెలియపచ్చు. నీ అనారోగ్యాన్ని బాగు చేయగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది. ఆయనలో నుండి ప్రభావం నీలోకి వస్తే నువ్వు బాగుపడతావు. నిర్గమాకాండం 15:26 ఇలా రాయబడింది, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని. అవును, ఆయన మాత్రమే నిన్ను స్వస్థపరచగలడు. వైద్యుల వల్ల కాలేది, హాస్పిటల్స్లో కాంది, మందుల వల్ల కాంది, ఎట్టి వ్యాధైనా సరే
ఆయన బాగు చేయగలడు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రిల్లారే ఈ మాటలు. మార్కు సువార్త 6:5 మనం చూస్తే ప్రిల్లరా ఆయన చేతుల వల్ల స్వస్థ పొందుతున్నారు. అవును, ఆయన చేతులు మనల్ని స్వస్థపరిచేవి. యెషయా 53:5 చూస్తే ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయనకైన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందండి. అవును, మనకు స్వస్థత ఆయన గాయాల్లో ఉంది. యేసయ్య రక్తంలో మనకు స్వస్థత ఉంది. కనుక ఆయన అడగండి, ఆయన మీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వగలడు. ఇక దీంట్లో తిరిగిలేదు. ఆయన బలపరిచే దేవుడు. సామెతలు 3:16 ఇలా ఉంది, దాని కుడి చేతిలో ధనఘనతలు, దాని ఎడమ చేతిలో దీర్ఘాయుష్ ఉందండి. ప్రభు కుడి ఎడమ చేతుల్లో ధనఘనతలు ఉన్నాయి, దీర్ఘాయుష్ ఉంది. దీర్ఘాయుష్ ఇచ్చే దేవుడు ఆయనే, పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే. కనుక ఆయన అడగండి ప్రిల్లారా, ఆయనకి సంపూర్ణమైనటువంటి స్వస్థత ఇస్తాడు. 107:20 ఇలా ఉంది, నా వాక్కును పంపి బాగు చేస్తాను, వారు పడిన గోతిలో నుండి లేవనెత్తుతాను. ఆయన వాక్యాన్ని నీలోనికి పంపించి నిన్ను బాగు చేయగలడు. ఆయన నువ్వు ఏ అనారోగ్య గోతిలో పడిపోయి ఉన్నావో దానిలో నుండి లేవనెత్తగలడు ఆయన. దేవునికి స్తోత్రం. 147:3 ఇలా ఉంది, గుండె చెదరు వారిని బాగు చేయవాడు, వారు గాయాలు కట్టువాడని. గుండె చెదురు స్థితిలోనే ఉన్నావా? గాయపడి స్థితిలోనే ఉన్నావా? అయితే నేను ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు ప్రిల్లారా. కనుక ఆయనను అడుగు, ఆయన అడుగు, ఆయన తప్పుకోకుండా నీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు బలం పొందుకుంటావు. వ్యాధి నిరోధక శక్తి నీలో సంపూర్ణమైంది. కనుక ఆయన్ని మనం అడగాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇది ఏ భారం అనంటే వ్యాధి భారం, వ్యాధి భారం. ఒకవేళ నువ్వు వ్యాధి భారం కలిగి ఉన్నావా, ఖచ్చితంగా ఆ భారాన్ని తీసివేయమని ఆయన అడుగు. నీ పరిస్థితులన్నీ చక్కబడతాయి, నీ ఆరోగ్య పరిస్థితులన్నీ కుదుట పడతాయి. మరొక భారం మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిల్లారా. సామెతలు 16:3 ఒక మాట ఉంది, నీ పనుల భారం యెహోవా మీద మోపు అని. ఇక్కడ చూస్తే పనుల భారం మనకు కనిపిస్తూ ఉంది. చాలామంది ఈరోజు పనులు ఎక్కువైపోయి బాధపడుతున్నారు. మరి కొంతమంది ఏ పని లేక నిరుద్యోగులై బాధపడుతున్నారు. ఈ రెండు రకాల బాధలు ఉన్నాయి. అయితే అనేక మంది పని ఒత్తిడితోనే బాధపడుతున్నారు. దేవుడు చెప్పాడు, 6 పని చేసుకో, 7 విశ్రమించు, విశ్రాంతి దినాన్ని పాటించు, ప్రభు సన్నిధిలో గడుపు. అయితే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు అనంటే ప్రతిరోజు రయ్యం బాగలేక పని, ఇంటి పట్టిన ఉండకుండా ఇక పని పని పని, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, వ్యాపారం వ్యాపారం వ్యాపారం, బిజీ అయిపోతున్నారు పనుల్లో. ప్రిల్లారా, ఇది మంచి పని కానే కాదు. పని అవసరమే, తప్పకుండా అవసరమే. అయితే పనుల్లో మునిగిపోకూడదు. దేవుణ్ణి మర్చిపోయి అంతగా పనులు చేయకూడదు. దానికి ఉదాహరణ మార్తమ్మ గారు. మార్త అంట విస్తారమైన పని పెట్టుకుందంట. దేవుడు మెచ్చుకుంటాడేమో అనుకుందనుకుంటా, కానీ ఆమెని దేవుడు మందలిచ్చాడు. ప్రభు మార్తా మార్త విస్తారమైన పని పెట్టుకుని నువ్వు తొందరపడుతున్నావు. అవసరమైనది ఉత్తమైనది ఒకటే, మరే ఉత్తమంది ఏర్పరచుకుంది. దేవునికి స్తోత్రం. ఉత్తమంది వాక్యం, వాక్యమే దేవుడు. 34:8 మనం చూస్తాం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అవును, దేవుడు ఉత్తముడు. ఆయన మంచి చేసేవాడు, ఆయన మేలు చేసేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన ఆశీర్వదించేవాడు, ఆయన అభివృద్ధి చేసేవాడు, అన్ని విధాలుగా ఉద్ధరించేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే, తోడుగా ఉండేవాడు ఆయనే,
నడిపించేది ఆయనే, కృపాక్షామాలు కలిగించేది ఆయనే. ఆయన పక్కన పెట్టి ఈరోజు చాలామంది పనుల్లో నిమగ్నం అయిపోతూ ఉన్నారు. కనీసం కొంతసేపు తమ భార్యతో కానీ, బిడ్డలతో కానీ, కుటుంబంతో కానీ గడపట్ల పని పని పని. అది మంచిది కాదు. అలా చేయటం వల్ల నువ్వు కొన్ని నష్టాలు కూడా చూస్తావు ప్రిల్లార. ఒకటి, ఆరోగ్యం కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. మన దేహానికి కొంత విశ్రాంతి కూడా అవసరం. అందుకే ప్రభు చెప్పాడు, విశ్రాంతి దినాన్ని పాటించండి, ఆదివారం ఆదివారం ఆరాధనలో గడపండి, దేవుని మందిరానికి వెళ్ళండి, దేవునితో దేవుని సంఘంతో చక్కగా సహవాసం చేసి ప్రశాంతంగా ఉండండి అని దేవుడు మంచి అవకాశం ఇస్తూ ఉంటే ఈరోజు చాలామంది పనుల్లో బిజీ అయిపోతున్నారు. అది మంచిది కాదు. దేవుని సన్నిధిని ఎగ్గొట్టు కూడా పనికెళ్ళే వాళ్ళు ఉంటారు. ప్రార్థన చేసుకోకుండా దేవునితో దేవుని ప్రజలతో సావాస సంబంధాలు కలిగి ఉండకుండా పని పని అని అనేక మంది పనులు భారం కలిగి ఉంటారు. ఆ భారాన్ని తొలగించుకో. అంటే పని మానే అని నేను చెప్పట్లా, పని అవసరమే, పని చేసుకోవాలి, కానీ తగుమాత్రం తగుమాత్రం. ఇక అదే జీవితం అన్నట్టు ఉండబాక. దేవుడే మన జీవితం, దేవుడు తర్వాతే పనైనా ఏదైనా. ఇస్రాయేలీ సైన్యానికి ముందుండి నడిపించింది ఆయనే, అందుకనే వాళ్ళకి ఏ లోటు లేదు. వారికి కావలసిన సమస్తాన్ని ఆయన సమకూర్చిపెట్టాడు. వారి వస్త్రాలు పాతకెళ్ళలేదంట, వారి చెప్పులు అరిగిపోలేదంట. ఆకాశం నుండి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు నిరాటంకంగా పోషించాడు. దాహం అంటే బండ నుండి మధుర జలాన్ని రప్పించి లక్షలాది మంది ప్రజలు దప్పిక ఆయన తీర్చాడు. 7 జాతుల శత్రువులు ఇస్రాయేలీకి ఎదురుపడితే ఆ 7 జాతుల శత్రువుల్ని 7 మార్గాల్లో దేవుడు తరుక్కొట్టాడు. చక్కగా వారిని పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ హుందాగా దజ్జాగా హాయిగా అరణ్యలో వాళ్ళు నడిచి వెళ్ళేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎప్పుడైనా చేశారా? గమనించండి ప్రియులారా, ప్రాధాన్యత దేవుడికి ఇస్తే మనకు కావలసినన్ని ఆయన చూసుకుంటాడు. మన వంతులో మనం ఏ మేరకు చేయాలో ఆ మేరకు చేసుకోవటం మంచి చెప్పాలి. కానీ పనే జీవితం అనుకోవద్దు. అస్తమే, పని చేస్తే లాభం ఉంది, పని చేస్తే తృప్తి పడవచ్చు, తృప్తిగా తినవచ్చు, పని చేస్తే 100 అంతల ఫలం పొందవచ్చు, పని చేస్తే ఉన్నాయి ఉపయోగాలు ఉన్నాయి. కాదట్లా, దేవుడే గొప్ప పనివాడు, ఆయన పనిచేస్తాడు. అయితే పనే జీవితం కాకూడదు. అది నేను చెప్పేది. దేవుని స్థానం దేవునికి ఇయ్యి ఆ పెదప నీ పనులను చక్కగా హాయిగా చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇది ఏ భారం అని అంటే ప్రిల్లరా, ఇది పనుల భారం. ఈ భారం దేవుని మీద వెయ్యి. ఆయన ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను స్థిరపరుస్తాడు, గొప్ప బలాన్ని నీకు ఇస్తాడు. కనుక ప్రియులారా, ఈ మాటలో మనస్కరించాలని నేను మనవి చేస్తున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నీ భారం ఏంటి? ఈ లోకంలో ఎవరితో పంచుకున్నా నీ భారం తొలగిపోదు. ఖచ్చితంగా నీ భారం దేవునికే తెలియజేస్తే అప్పుడు నీ భారం మొత్తం తొలగిపోదు. ఆయనే నీ భారం యావత్తు తీసివేస్తాడు, నీకు ప్రశాంతత ఇస్తాడు. ప్రిల్లారా, నువ్వు పరలోకం చేరే వరకు నీతి అనే దక్షిణహస్తంతో నీ కుడిచే పట్టుకొని ఈ లోకంలో ఆయన అడుగుజాడలో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కనుక వేస్తావా? నీ భారం ఆయన మీద వేస్తావా? ఈ లోకంలో నీ భారం గురించి, నీ ఒత్తిడి గురించి, నీ బరువు గురించి ఎవరితో పంచుకుని ఉపయోగం లేదు. కానీ అది దేవుడికి చెబితే ఖచ్చితంగా ప్రిల్లారా ఆ భారాన్ని ఆయన తీసేస్తాడు. ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి ప్రిల్లారా, అవి కూడా నేను మీకు తెలియపరుస్తాను. తప్పుకోకుండా అనేక విషయాలు భారం గురించి మనం తెలుసుకుంటాం. నీ దేవుని మీద
నువ్వు ఆనుకో, ఆయన నిన్ను ప్రశాంతంగా ఉంచుతాడు. ఈ మాటలు యేసుక్రీస్తు నామలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను ముద్రించి మన అల్లరిని ఆశీర్వదించి ప్రతి భారం నుండి మనల్ని విడిపించి ఆయన రెక్కల నీడలో ఆయన కాపుదలలో మనల్ని భద్రపరిచి ఆయన కృపాక్షామాలతో నింపి అన్ని విషయాలలో సమృద్ధిగా మనల్ని యేసయ్య నామలో ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, శక్తి కలిగిన మా ప్రభు, మీకు స్తోత్రాలు. మీకు నిండా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిజమైన ఆయన, మా భారం మీ మీద మోపుకోమని చెప్తున్నారు. అనేకులు పాపభారం కలిగి ఉంటున్నారు. అనేకులు అనారోగ్యం అనే భారం, వ్యాధి భారం కలిగి ఉంటున్నారు. అనేకులు పనుల భారం కలిగి ఉంటున్నారు. ఇంకా రకరకాల భారాలు కలిగి అనేక మంది బిడ్డలు ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు తండ్రి. వారిని మీరు కనికరించండి. మీ ఎదుట వారి ప్రతి భారాన్ని అయా విడిచిపెట్టాలి, మీకు చెప్పుకోవాలి, మీ ద్వారా విడుదల పొందుకోవాలి. పాపాల్లో ఉన్న వారిని క్షమించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. పనులు భారంతో ఉన్న వారిని దేవా ఆ ఒత్తిడి ఎక్కువ కాకుండా మీరు చేసి కాపాడండి. మీ కృపకే అప్పగించుకుంటూ ఎంతమంది ఈ సందేశాన్ని విన్నారు, వారందరినీ మీ రెక్కల నీడలో భద్రపరచమంటూ మీ కృపాక్షమాలు కలిగించి మీ ప్రేమతో నింపమని, మీ ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సావాసం ఇప్పుడు ఈ లోకంలో నెలప్పు మనకి, మన కుటుంబీకులకి, మన సంఘాలకి, పరిశుద్ధులకి తండ్రి దేవుడు తోడుగా ఉండి భారాలన్నీ పోగొట్టి ఆ నీతి మార్గంలో ఆయన ప్రేమలో పరలోక రాజ్యం వరకు తండ్రిని దేవుడే నడిపించి దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనములు. సర్వోన్నతుని వాకులోను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదూ. దైవజనులు మోజేస్ గారు చెప్పిన వర్తమానాన్ని విన్నారు కదూ. మంచిది. దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించి ఫలించుదురుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పాన్సర్ చేయమని దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే తప్పక చేయండి. గమనించండి, ప్రతిరోజు మా మందిరంలో ప్రార్థన బృందం వారు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు అవసరతలో ఉన్నవారి కొరకు, మరి మమ్మల్ని ప్రార్థన సహాయం కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలు మాకు తెలియచేయండి. మీ కానుకలు మరియు మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు, చిలకప్రసాద్ వీధి, ఇందిరాగాంధీ స్టేడియం వెనుక, పాతగిరిపురం, విజయవాడ 10, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849131674. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.